చిన్నప్పుడు స్కూల్లో కానీ నాన్న వాళ్ళు ఇట్లా భజన దేవుడి దగ్గర భజనకి వెళ్ళేది అట్లా వాళ్ళు పాడుతుంటే మనం కూడా పాడాలి అది అనిపించేది. అంటే ఎక్కువగా ఏ టెంపుల్ కి వెళ్ళేవారు మీరు? మేమా? శ్రీరాముని టెంపుల్ కి. శ్రీరాముని టెంపుల్ కి వెళ్ళేవారు. పాటలు కూడా రాస్తారని విన్నాం. రాయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? రాయడం నేను 10th నుండి మేడం. ఓకే 10th లో. అంటే పాడటం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 7th 6th అట్లా ఉన్నప్పుడు స్కూల్లలో వాడేది. ఓకే. అంటే భజనకి మీ అమ్మా నాన్నతో కలిసి ఎప్పుడైనా వెంట వెళ్ళేవారా? వెళ్ళేది. నాన్న వాళ్ళతో కలిసి వెళ్ళేది. అంటే ఫస్ట్ కోరస్ ఏమన్నా పాడారా వెనక? కోరస్ పాడేది, మళ్ళీ మెయిన్ గా కూడా పాడేది సాంగ్స్. అంటే మీ నాన్నగారు భజన పాటలు పాడుతుంటే విని విని మీరు ఆ పాటలు పాడి అలా కళాకారులుగా ఈ రోజు ఈ స్థాయి వరకు ఎదిగారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వాళ్ళు పాడుతుంటే మనం పాడాలన్నట్టు పాడేది మేడం. ఓకే. మీరు ఫస్ట్ మీ యొక్క కెరియర్ ని భజన పాటతో మొదలు పెట్టారు కాబట్టి ఈ రోజు మా పల్లె పాట కార్యక్రమంలో కూడా ఒక మంచి దేవుడి పాటతో స్టార్ట్ చేద్దాం. మనం కూడా మా కోసం ఒక మంచి దేవుడి పాట. సరే మేడం. సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, విజయవాడలో వెలసిన నీవు కోటి దివ్యలను పంచేవు, గుండంలో నా స్నానము చేసిన గండాలను తొలగించేవు. సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, నీ గుడి గంటలు మోగిన వేళ గుండెల నిండుగా వెలిసావు, శివుని ముద్దులా బాల్యము నీవు చింతలు అన్నీ బాపావు. సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, కాకతీయుల రాజ్యం బోరుగల్లులోనా చెరువు గట్టున వెలసిన శివ భద్రకాళివమ్మ, సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, రాక్షసులను వధించినావు ధర్మ పాలన చేసినవు, భూలోకంలో వ్రత సంకల్పం తెచ్చినావు తల్లి, సింహవాహిని కుంకుమ పూజలు అందుకోవగా రావమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ, పసుపు ముద్దలో పుట్టిన తల్లి పార్వతి రూపం నీవమ్మ. అమ్మవారి గురించి ఈ పాట మీరే రాశారండి? నేనే రాశాను మేడం. అంటే గుడికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ పూజ జరిగేటప్పుడు ఆ ప్రదేశాన్ని చూసి వరంగల్ కాళికా మాతను తీసుకొచ్చారు. వరంగల్ కు మీకు ఏంటండి సంబంధం? మా ఊరు వరంగల్ మేడం. వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా అంటే జిల్లా వరంగల్ లోనే లేకపోతే చుట్టుపక్కల ఎక్కడన్నా ఊరా? వరంగల్ జిల్లా బొడ్రు చింతలపల్లి గ్రామం, గీసుగొండ మండలం మేడం మా గ్రామం. ఓహో, బొడ్రు చింతలపల్లి. అక్కడ మీరు పుట్టి పెరిగారు? అక్కడే భజన మా అత్తమ్మ వాళ్ళ ఊరు బొడ్రు చింతలపల్లి, అమ్మ వాళ్ళది దుగ్గొండ మండలం తొగరాయి గ్రామం వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా, రెండు వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి అత్తగారు అమ్మగారు. అవును మేడం. ఓకే. ఇప్పుడు మీరు ఎలా ఉంది లైఫ్, ఎలా సాగుతుంది? ఒక కళాకారిణిగా ఒక గృహిణిగా ఎలా సాగుతుంది మీ జీవితం? బాగానే ఉంది మేడం. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పాప ఒక బాబు. ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువు బాబు, సెకండ్ పాప ఫస్ట్ క్లాస్. మీ గాత్రం వాళ్ళకు కూడా అందిస్తున్నారా? మా పాప వాడుతుంది. అప్పుడే మొదలు పెట్టేసింది పాటల ప్రస్థానం పాడుతుంది. ఓకే. అంటే చిన్నప్పుడు మీ నాన్నగారు వెంట భజన పాటలు పాడుతూ వెళ్ళారని అన్నారు, ఉద్యమంలో కూడా పాల్గొనని అన్నారు,
తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు పాడారు? అసలు ఆ ఉద్యమంలో పాడాలని ఎందుకు అనిపించింది మీకు? మనం పుట్టిన తెలంగాణ, మన కోసం మనం ఉద్యమం చేయడంలో తప్పేం లేదు. అందుకోసమని మనకంటే పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి, మనం అంత సహాయం వాళ్ళకి అందించాలి అనే దాంతో వెళ్ళిపోయింది. ఓకే, అంటే మీరు అలా ఉద్యమంలో జరిగేటప్పుడు ఒక కళాకారునిగా వెళ్ళి, అంటే మామూలుగా చెప్తున్నా, పాటలు పాడుతుంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా? విమర్శించలేదు మేడం, బాగా పాడుతున్నావు పాడాలి ఇట్లా బాగుంది అని. అంటే ఒక మహిళగా ముందుకు వెళ్తున్నారు కదా, ఎక్కువ ప్రోత్సాహం ఎంత మంది ఇచ్చారు, దాని వెనక ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు ఒక కళాకారునిగా ఎదగడానికి? వెనకాల ఇక్కడిస్తారు కొంతమంది, కానీ ముందు మాత్రం అనలేరు. ఎవరు అనలేరు? అనలేరు ఎవరు. ఎవరైనా ఒకవేళ ఇలా అన్నారు అని తెలిసినప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా? బాధపడలేదు మేడం, ఎందుకంటే మన వెనకాలనే వారు మన వెనకాలే ఉంటారు, ముందుకు రాలేరు. అందుకోసమని వాళ్ళని పట్టించుకోలేదు ఇప్పుడు. అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలా ప్రోత్సాహం ఇచ్చేది. ఇప్పుడు మరి మీరు పాటలు పాడడానికి స్టేజ్ దగ్గరికి వెళ్తే మీ వారేమంటారు? వెళ్ళమంటారు? వెళ్ళమంటారు మేడం. ఓకే, మీకు పూర్తి టాలెంట్ ఉంటే వెళ్ళి చూపించుకోవాలి అని చెప్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏమైనా పాటలు పాడుతున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ లో ఏమైనా క్యాసెట్స్ అవి ఏమైనా పాటలు పాడుతున్నారా? ప్రస్తుతానికి అయితే ఏం లేవు మేడం ఇప్పుడు. ఓకే, ఇంతకు ముందు పాడిన పాటలే ఉన్నాయి? అంటే క్యాసెట్ లో ఎప్పుడు పాడలేదు మేడం మనం, ప్రస్తుతానికి ఇవే స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చేది. తెలంగాణ ఉద్యమంలో మరి బాగా పార్టిసిపేట్ చేశాను అని అన్నారు, స్ఫూర్తితో ముందుకు సాగారు, ఆ ఉద్యమం గురించి ఒక్క పాట మా కోసం పాడుతాం. మన ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు ఎంతో ఎక్కువగా కష్టాలు పడుకుంటూ ప్రాణాలను కూడా అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక సాంబశివుడు అన్న, ఆ అన్న గురించి నేను ఒక సాంగ్ పాడుతున్నాను. ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, చంద్రయ్య లచ్చు మమల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా, దేశముకి దొరగాన్లను బురికించిన నల్లగొండ బొలిగొండ మండలాన దాసిరెడ్డి గూడంలో చల్ కురుమగొల్ల ఇంటిలోన పుట్టినాడు రో, కూలినాలి బ్రతుకు చూసి కలత చెందెరా, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, విప్లవాల తల్లి బొడిల బొడి బొడిగా ఎదుగుతుంటే బీడిత దాడిత ప్రజల విముక్తికై బాటలేసే విముక్తికై బాటలేసే చల్ సాయుధ పోరాటంలో సాగిపోయెరో, ఆయుధాలు అందుకోని అడవికెళ్ళెరా, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, పాలమూరు మట్టి మీద పారాడి తిరిగినాడు కృష్ణమ్మ, అలల మీద గంతులేసి ఆడినాడు గంతులేసి ఆడినాడు, ఆదివాసు చెంచులతో బ్రతికినాడు రో, అడవి హక్కు మనదనే చాటి చెప్పెరా, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, నల్ల మల్లాడవుల్లో విల్లం బయలేసినాడు ఫారా మిలిటరీ బలగాలను గడగడలాడించినాడు గడగడలాడించినాడు చల్, వంద మంది చుట్టుముట్టిన బెదరలేదు రో, తొడగొట్టి శత్రులకే సవాలిసిరా, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఉద్యమానికి ఎన్నుదన్ని నిలవాలని ముందడుగే వేసిండు ముందడుగే వేసిన్ తెలంగాణ రాష్ట్రము కై ముందుకొచ్చరో, కోట్లాది ప్రజల గుండె సప్పుడాయరో, ఆ ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, మొలిగొండ మండలాన సంఘం గ్రామంలో నా ప్రజలమంతా ఏకమై ధూమ్ ధాం సభ పెడితే ధాం సభ పెడితే అన్న వేదిక ఎక్కగ సప్పట్లు మోగరో, తెలంగాణ ఎట్లస్తుద విప్పి చెప్పెరా, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, చంద్రయ్య లచ్చు మమల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా, మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ వెళుతుంటే గోకారం స్టేజ్ కాడ్ అంత కముట కాపు గాసే అంత కముట కాపు గాసే, వేటా కొడవల్లతోటి కాటు వేసెరో, నెత్తుటి ముద్దై అన్న నేల పరిగెరో, ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు రో, అమ్మా నన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, చంద్రయ్య లచ్చు మమల
నవ్వుల పొద్దు పడుపురా బహుజనుల బాటలల్ల తెలంగాణ బాటలల్ల ఎర్రమట్టి చెలుకలల్ల పారేసెల ఏరులల్ల పారేసెల ఏరులల్ల చల్ ఐలన్న ఆశయాల పాటలైతమో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటమో ఉద్యమాల యుద్ధ వేరి సాంబ శివుడు రో అమ్మా నన్నలు పెట్టిన పేరు మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100885512, 9100885555. ఆయన ఉద్యమం కోసం పోరాడి చనిపోయిండు. ఆయన గురించి ఈ పాట ఎవరు రాశారండి? మీరే రాశారా? తెలియదు, వేరే వాళ్ళు రాశారు. వేరే వాళ్ళు రాశారు. కాకపోతే నిజంగా ఆయన ఎలా పోరాడాడు, ఎలా చనిపోయాడు అన్న విషయం మొత్తం ఒక ఉద్యమకారుడి మీరు పాట బాగా పాడారు తిని. ఇంకా ఉద్యమంలో ఎలాంటి పాటలు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాంటి పాటలు పాడారు? తెలంగాణ రాష్ట్రం కోసం మేడం, మనం ఉద్యమంలో కోసం ఏం పోరాటం చేసినాం, ఇట్లా మనం చిన్న చిన్నగా వెళ్ళిపోయింది మేడం. అప్పుడు అంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటా వెళ్ళిపోయింది మేడం. అంటే వేరే వాళ్ళు పాడుతుంటే వాళ్ళకి వాళ్ళకి కోరిక, పెద్ద పెద్ద సింగర్స్ తో ఎవరితోటైనా మీరు పాడారా ఎక్కువ శాతం? ఇక వీళ్ళతో నేను పర్ఫార్మెన్స్ లో ఇక్కడ ఉన్నాను ఇలా పాడానని. అంటే వరంగల్ సినిమా వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మా టీం ఉండేది మేడం, హనుమకొండ భిక్షపతి అట్లా అట్లా ఉండే వాళ్ళతో వెళ్ళేది మేడం. అందరూ ఒక టీమ్ గా వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలపైన కళాకారులు అంటేనే ప్రతి దానిపైన అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం తేవడం, అలాంటి పాటలు ఏమైనా మీరు పాడినా విన్నాయా? అంటే సమాజంలో ఇట్లా మహిళల గురించి ఇట్లా జరుగుతుందని ఒక సాంగ్ నేను రాశాను మేడం. ఓకే, అంటే మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి కానివ్వండి, అవగాహన కల్పించడానికి ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ బట్టి రాశాను మేడం ఒక చిన్న సాంగ్. మన సమాజంలో ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, పసిపిల్లలను చూడకుండా చెరిపేయడాలు, అట్లాంటి వాటిపై ఒక చిన్న సాంగ్ నేను రాసుకున్నది పాడుతున్నా. ఆడది అంటే అలసారా నీకు, ఓ నీ చుడా, జనని లేనిదే జగమే లేదురా, ఓ మూర్ఖుడా. ఆడది అంటే అలసారా నీకు, ఓ నీ చుడా, జనని లేనిదే జగమే లేదురా, ఓ మూర్ఖుడా. ఆడదే నీ అమ్మ చెల్లిరా, ఓ నీ చుడా, మానవత్వమే మంట కలిపినవురా. దళితులంటే చులకనార నీకో, నీ చుడా, దళిత బిడ్డ రాజ్యాంగం రాసిండు, ఓ మూర్ఖుడా. దళితులంటే చులకనార నీకో, నీ చుడా, దళిత బిడ్డ రాజ్యాంగం రాసిండు, ఓ మూర్ఖుడా. ఆడది అంటే అలసారా నీకో, నీ చుడా, జనని లేనిదే జగమే లేదురా, ఓ మూర్ఖుడా. జనని లేనిదే జగమే లేదు.
సమాజంలో నిజంగా ఎన్ని చట్టాలు వచ్చినా గానీ ఆడపిల్లలు జరిగేటువంటి అఘాయిత్యాలు ఆగడం లేదు. అంటే అలాంటి అఘడాలను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక కళాకారిణిగా, ఒక మహిళగా వీళ్ళని ఇలా చేస్తే చట్టంలో ఇట్లాంటి మార్పులు తెస్తే బాగుండని ఎప్పుడన్నా అనిపించిందా? ఎన్ని చట్టాలు తెచ్చినా గానీ ఆడపిల్లకు మాత్రం రక్షణ లేదు మేడం ప్రస్తుతానికి మాత్రం. అంటే ఇలా చేస్తే బాగుంటుందని మీకు ఏమనిపించింది ఎప్పుడన్నా? అంటే మన చట్టాలను మార్చేయాలి మేడం ఫస్ట్. ఎంత మార్చినా గానీ మారట్లేదు, కానీ మనం గవర్నమెంట్ ఇంకా కొంచెం ఎక్కువ చేసేది ఉంటే అవుతుంది మేడం మంచిగా. అంటే ఇంకా స్త్రీకి గౌరవం అనేది కావాలి ఫస్ట్, భద్రత కూడా కావాలి, భద్రత గౌరవం అట్లాంటివి ఉండాలి ఫస్ట్. అంటే భద్రత కోసం షీడియం సాబ్ ఇవన్నీ తీసుకొచ్చారు, అయినా కానీ జరిగేది మాత్రం జరుగుతూనే ఉంది. ఎంత అవగాహన కల్పించినా కానీ విషయాలలో సమాజంలో ఎంత మార్పు రావట్లేదు. అలాంటి మార్పు తీసుకురావడానికి మీ కళాకారులు ఎన్నో పాటలు కట్టి ఆటలు కట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలా ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అలా వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంటే అందరూ చూడడం తప్ప, మనం ఒక అమ్మాయి ఇట్లా ఏడిపిస్తున్నారు ఏడిపిస్తుంటే రేపు నా కూతురు కూడా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ లా అని మనం మాట్లాడితే అక్కడ అన్యాయం అనేది జరగకుండా ఉంటది. కానీ చూసుకుంటూ మనకు పర్వాలేదులే అనుకుంటా దారి చెల్లిపోయేవారు చాలా మంది ఉన్నారు. అంటే జరుగుతున్నా కానీ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా స్పందించండి ఉండడం. అలా అంటే మీరు మామూలుగా పాటలు పాడడానికి ఊర్లలోకి స్టేజ్ల దగ్గర అక్కడ ఇక్కడ అన్ని ఒక అంశం తీసుకుంటే ఆ అంశం గురించి పాడడానికి వెళ్తారు, ఏది అమిత్ గారి జయంతి కానివ్వండి వేరేది ఏదైనా కానివ్వండి దేనిపైన అక్కడికి వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చాలా బాగా పాడారు మంచి నిజం అనిపించింది అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? స్టేజ్ దగ్గర వాళ్ళు అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మీరు చాలా బాగా పాడుతున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలి, పాడుకుంటూ పాటలు రాయాలి, పాడాలి, బాగున్నాయి నువ్వు రాసిన పాటలు, పాడే పాటలు బాగుంది, నీ గొంతు బాగుంది అని చెప్తుంటారు మేడం బాగా. అంటే గొంతు బాగుంది నిజంగా పాటలు. అంటే మీరు పాటలు రాయడం ఎప్పుడు ప్రారంభించారు? పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు గానీ ఇట్లా తలంబ్రాలు ఇట్లా కలిపేటప్పుడు కూడా పాటలు పాడుతూ బాగా పాడుతూ పాడు అని పాడిపించుకుంటారు మేడం. పెళ్లిళ్ళలో కూడా మీరు పాడతారు? అయితే అంటే మామూలుగా మంగళహారతులు ఒకటే పాడతారు ఏదైనా దేవుడి దగ్గర అన్నప్పుడు, కానీ పెళ్లి తంతులలో ఏముంటాయి మీరు పాడడానికి పాటలు? మంగళహారతి పాటలు వేరే ఉంటాయి మేడం పాడేది పెళ్లికి సంబంధించి. పెళ్లికి సంబంధించి అంటే తలంబ్రాలు కలిపేటప్పుడు ఎలాంటి పాటలు పాడతారు? ఒక చిన్న చరణం వివరిస్తే పట్టు పంచల వాడు గోపాల కృష్ణయ్య చెల్లె సుభద్రకు సెలవులిచ్చు మంగళ మంగళం హారతి జయ మంగళ మంగళం నీలి చీరే గట్టి నీలి రేకే దొడిగి నిలువెల్ల బంగారు సొమ్ము పెట్టి నిలువెలి కృష్ణమ్మ కొక్కడే కొడుకంట నిలిసిపోయి తెచ్చు తులసమ్మను మంగళ మంగళం హారతి జయ మంగళ మంగళం పట్టు చీరే గట్టి పట్టు రేకే దొడిగి పండు టాకుల కట్ట చేత బట్టి ఇది ఎవరు రాసిరి ఇది ఎవరు పాంపిరి పార్వతి పాంపిన బాసింగము మంగళ మంగళం హారతి జయ మంగళ మంగళం పుట్టమిది కొమ్మ పూతరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అల్లదిగో కొమ్మ అరటమీయంగా అందేనే శ్రీరామ చంద్రులకు మంగళ మంగళం హారతి జయ మంగళ మంగళం. పెళ్లిళ్ళలో మంగళహారతులు కానివ్వండి తలంబ్రాలు కలిపేటప్పుడు ఇలాంటి పాటలు పాడుతుంటావు మేడం. అయితే ఆ పెళ్లికి మీరు వెళ్ళినారంటే అక్కడ అంత సరదా ఇంకా, ఎందుకంటే మీరు ఒక పాట వాళ్ళది ఒక మాట కలిసిపోతా ఉంటుంది. అవును మేడం. ఆ పాటలలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే పంతులకు వచ్చిన రెండు పాటలు పాడితే అక్కడ మంగళహారతి అయిపోతుంది, ఆడవాళ్ళకి ఎవరికి మంగళహారతులు కూడా రాని పరిస్థితి ఉంది ఇప్పుడు. మౌటం రావణ్య గారు మరి మాపల్లె పాట కార్యక్రమంలో ఈ రోజు మనతో పాల్గొన్నారు, తన మొదటి ఇంటర్వ్యూ అంట. మరి ఇంతవరకు ప్రజల అభిమానం తప్ప ఎలాంటి పురస్కారం దక్కని మౌటం లావణ్య ఒక కళాకారిణిగా ప్రజలలో ఎంతగానో పేరుగాంచింది. ఎలాంటి అవార్డులు అందకపోయినప్పటికీ ప్రజల ప్రశంసలే తనకు అవార్డుగా ఉంటూ ఇంకా కళాకారిణిగా ఎదగాలని ముందుకు సాగాలని కోరుకుంటూ ఎన్నో పాటలు రచించి పాడాలని ఆశీర్వదిస్తూ TR9 టీవీ. నమ్మకానికి మా
వారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.